తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అనేటువంటి గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడాను ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. పొదుపు పథకాలు పాటించడంలో వైఫల్యాన్ని చెందుతారు. ఇక పొదుపు పాటించడం మన వల్ల కాదు, సంపాదన మాత్రమే పెంచుకోవాలని చెప్పి యోచిస్తారు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అయితే సంతానం యొక్క పురోగతి చాలా బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో విశేషమైనటువంటి ప్రతిభని కనపరుస్తారు. మీకు మానసికమైనటువంటి ఉత్సాహానికి కారణమవుతుంది. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. చాలా సందర్భాల్లో మీ అంచనాలు తారుమారవుతాయి. పెట్టుబడులు, కీలకమైన చర్చలు, ముఖ్యమైనటువంటి ప్రయాణాల్లో నిదానంగా వ్యవహరించడం చెప్పదగిన సూచన. అకౌంట్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనాలని చెప్పని యోచిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, సిద్ధగంధాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. నలుపు బొత్తులతోటి శనికి దీపారాధన చేయడం చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే ధనుసు రాశి వారికి కూడాను 2014 నవంబర్ నుంచి ఏలినాడు శని నడుస్తుంది గనక, ఈ ఏలినాడు శని ప్రభావంలో ధనుసు రాశి కూడా ఉంది గనక, ఈ ధనుసు రాశి వారు 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. ప్రతిరోజు లేకపోతే మీకు కుదిరినప్పుడల్లా నలుపు బొత్తులతోటి శనేశ్వరుడి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.